హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ ఎలా రెడీ చేస్తారో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికోసం ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లో గోధుమ రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ గోధుమ రవ్వని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అందులో కొంచెం ఈనో పౌడర్ కలుపుకుందామండి, ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ ఈనో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో పెరుగు యూస్ చేస్తున్నానండి. నేను ఫ్రెష్ పెరుగు ఇది, దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిలో మిక్స్ చేసుకుందాం. ఈ పెరుగుని యూస్ చేసుకుని ఇందులో మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుని దీన్ని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా రెడీ అయిందండి పిండి. ఇప్పుడు దీంట్లో మనం ఇడ్లీలు వేయడానికి ఇందులో కొంచెం క్యారెట్ అలాగే పచ్చిమిర్చి నేను చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. క్యారెట్ తురుముకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని అప్పుడు ఆ పిండి బ్యాటర్లో యూస్ చేసుకుందామండి. మనకి ఎప్పుడైనా దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి ఉప్మా రవ్వతో ఇడ్లీలు. సేమ్ మనం నార్మల్గా ఇడ్లీ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే స్ట్రక్చర్తో అంతే సాఫ్ట్గా ఉంటాయండి ఈ ఇడ్లీస్ కూడా. నేను కొంచెం వెరైటీగా చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ ఇడ్లీని. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్ పచ్చిమిర్చిని కూడా బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. అవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు. మనం మినపపిండితో వేసుకునే ఇడ్లీలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదండి, దీనిని మొత్తం ఈ పిండి బ్యాటర్లో మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఈ పిండికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి ఈ ఇడ్లీలు కొంచెం కలర్ఫుల్గా ఉంటాయండి. ఇందులో లైట్గా పసుపు కూడా యాడ్ చేశానండి నేను, కొంచెం లైట్గా. కలర్ఫుల్గా ఉంటాయన్నమాట ఇడ్లీలు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని ఇడ్లీని వేసుకుందామండి. ఇలా వేసుకున్న ఇడ్లీని స్టీమ్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్
స్టీమ్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా మెత్తగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. మీరు గనక నైట్ నానపెట్టుకోవాలి అనుకుంటే గనక మనకి ఈనో అవసరం లేదండి. నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేస్తున్నాను కాబట్టి ఈనో పౌడర్ యాడ్ చేశాను. మీరు నైట్ గనక నానబెట్టుకుంటే ఈ పిండిని ఈనో స్కిప్ చేయొచ్చు. పెరిగి యాడ్ చేసి కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుందండి, బేకింగ్ సోడా. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీకి నేను ఉల్లిపాయ టమాటో చట్నీ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ గించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకుని ఫ్రై చేసుకున్నామండి. అది కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ రెండు టమాటాలను తీసుకున్నానండి. ఆ రెండు టమాటాలని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి ఇడ్లీలోకి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఉల్లి టమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి ఇది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇడ్లీలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ, ఉల్లి టమాటా చట్నీ. వీటిని తీసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కొంచెం వెరైటీగా ఫ్రై చేసుకుందామండి. కొబ్బరి కారం వేసుకుని, వెల్లుల్లి కారం వేసుకుని ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ. ఇప్పుడు ఈ ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అందుకనే నేను కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా రెడీ చేశానండి. పిండిలో కొద్దిగా వాటర్ తక్కువ వేశాను అందుకని కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇవి ఫ్రై చేస్తాను కాబట్టి అందుకని, లేదంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ముందుగా మనం కరివేపాకు వేసుకుని అలాగే ఈ ఇడ్లీని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని ఇప్పుడు వెల్లుల్లి కారం యాడ్ చేసుకుందామండి. ఇందులో యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోతుంది. అలాగే కొద్దిగా మీ దగ్గర ఉంటే పుట్నాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మనకి చట్నీ కూడా అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఎప్పుడూ ఒకే టైప్ ఇడ్లీ కాకుండా ఇలాగా కొంచెం వెరైటీగా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ముందు వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, అవి కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే వాచ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వేరొక వీడియో చేయాలని, అలాగే నా వీడియో చాలామందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా చట్నీతో వెరైటీ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.